महबूबाबाद जिला केंद्रంలోని ఐఎంఏ హాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 2022 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన 33 మంది విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ గుగ్లత్ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ కె శశాంకతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మానకోట మట్టి పరిమళాలుగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 10/10 సాధించి జిల్లాను 20వ స్థాయిలో నిలిపి ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నేడు సన్మానం పొందుతున్న విద్యార్థులకి వారి వెనుక నుండి అన్ని వేళలో ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు గర్వపడుతున్నామని 2019లో 33 జిల్లాలో మహబూబాబాద్ జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో 30 స్థానంలో ఉందని 2022 మార్చి పబ్లిక్ పరీక్షలో 20 స్థానంకు ఎగబాకిందని జిల్లా కలెక్టర్ను విద్యాశాఖ అధికారులను అభినందిస్తున్నామని రాబోయే ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ మనసుకు మెదడుకు ఏ రంగంలోనైతే అభిప్రాయం ఉంటుందో దానికి అనుగుణంగా ముందు వరుసలో ఉండేట్లు చదవాలని తల్లిదండ్రులు వారి వ్యక్తిగత వికాసానికి తీవ్రమైన కట్టుబాటు ఆడపిల్లలపై పెళ్లిళ్లు ఆంక్షలు విధించరాదని వారికి ప్రేరణ ఇచ్చి ముందుకు నడిపించాలని కలెక్టర్ వారి తల్లిదండ్రులను కోరారు. అనంతరం 10/10 జీపీఏ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులకి తల్లిదండ్రులను సాల్వా కప్పి సన్మానించి సర్టిఫికెట్లు ఫీల్డ్ డిక్షనరీలను అందజేసి కమిషనర్ కలెక్టర్ వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ఒక నమ్మకం, ఒక భరోసా,